గోవా సంస్కృతిని గౌరవించే మంచి టూరిస్టులను మాత్రమే రాష్ట్రానికి ఆహ్వానిస్తామని గోవా పర్యాటక మంత్రి మనోహర్ అజాన్కర్ పేర్కొన్నారు. గోవా తత్వంను, ఇక్కడి చట్టాలను గౌరవించని వారిని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల గోవాలో మద్యపానంపై విధించిన ఆంక్షలపై అజాన్కర్ స్పందిస్తూ, మద్యం అనేది సమస్య కాదు, కానీ అది తాగిన తర్వాత మద్యం మత్తులో వాళ్లు చేసే పనులే ఇబ్బందులను సృష్టిస్తున్నాయి, మాకు మంచి పర్యాటకులు మాత్రమే కావాలి అని ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేసినా మద్యం చేసినా టూరిస్టులకు జరిమానా విధిస్తామని సీఎం మనోహర్ పారికర్ తీసుకున్న నిర్ణయం పైన అజాన్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నుంచి బహిరంగంగా మద్యపానం చేసిన వారికి 2,500 జరిమానా విధించనున్నట్లు సీఎం మనోహర్ పారికర్ ఇటీవల ప్రకటించారు. ఎక్కడ పడితే అక్కడ బీర్ బాటిళ్లు చెత్త పడేసినా టూరిస్టుల జేబుకు చిల్లు పట్టం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.